భవానీ కుస్మాని, నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు అయితే మేము ఫినిక్స్ మాల్కి వచ్చామండి. ఈరోజు మదర్స్ డే కదండి, అట్లాగే ఆదివారం కూడా కదా, రెండు సెలబ్రేషన్స్ చేసుకుందామని ఫినిక్స్ మాల్కి వచ్చామండి. బెంగళూరు ఫినిక్స్ మాల్కి, మేము ఉండేది కర్ణాటక కదండి, అందుకని ఇక్కడికి వచ్చాం. నేను, నా కోడలు, నా కొడుకు ముగ్గురం కలిపి వచ్చామండి. ఈరోజు సండే కదా, అందరికి సెలవేనండి, అంటే నాకు కూడా సెలవే. ఈరోజు వంట చేసే పని కూడా లేకుండా భోజనానికి వచ్చేసామండి. పొద్దున్నే నేను మదర్స్ డే ఒక వీడియో చిన్నది పెట్టానండి, అంటే అత్తని కోడళ్ళని ఒకరినొకరు గౌరవించుకునే విషయాల్లో ఇట్లాగా కొన్ని విషయాలు వివరించాను కదండి. ఎవరిని నేను తప్పుగా ఉద్దేశించి చెప్పలేదండి, కానీ నాకైనా కూడా కామెంట్ ఎవరు ఇది తప్పు ఇది ఒప్పని ఎవరు పెట్టలేదు. కాకపోతే నేనే చెప్తున్నానండి, ఎవరిలోనూ తప్పు ఉండదు, ఎవరిలోనూ ఒప్పు ఉండదండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక పొరపాటు ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది అయితే ఫ్యాన్ అండి. ఈ ఫ్యాను పొల్యూట్ ఏరియాని తీసేసి ఎయిర్ని తీసి మంచి ఎయిర్ని లోపలికి వదలద్ది. అట్లాగే ఇప్పుడు కాస్ట్లీ మాల్స్లో ఏరియాస్లో అంతా ఈ ఫ్యాన్లు పెడుతున్నారు కాబట్టి నేను ఊరికే అది చూపించాను అంతేనండి. ఇప్పుడైతే మా కోడలు వీడియో తీసుకుంటుంది అక్కడ. మేము చాలాసార్లు వచ్చాము, కానీ యూట్యూబ్ చేసిన తర్వాత, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మేమైతే ఇవన్నీ పెట్టలేదు కాబట్టి ఈరోజు అయితే నేను ఒక యూట్యూబ్ ఒక వీడియో పెట్టాలనుకొని ఛానల్లో, అట్లాగా కొన్ని వీడియోలు తీసుకుందాం అనుకొని తీస్తుందండి మా కోడలు. అట్లాగే నేను కూడా కొంత తీసుకున్నాను. తర్వాత మేము వచ్చిన కార్యం ఏంటంటే భోజనం బయట చేసుకుని మదర్స్ డే సెలబ్రేషన్తో పాటుగా మా అబ్బాయి కొంత షాపింగ్ చేయాల్సిన పని కూడా ఉందండి. ఆ కారణాలంటే మళ్ళా మళ్ళా వీడియోల్లో చెప్తానండి, ఎందుకు చేసుకో షాపింగ్ చేయాలి ఏంటి అనేది, ఎందుకు వచ్చాము అనేది. ఆ తర్వాత మేము ఇప్పుడైతే నేరుగా ముందు భోజనానికి వెళ్ళిపోతామండి, ఎందుకంటే మేము బయలుదేరిందే, మేము రెండు పైన బయలుదేరాం కాబట్టి ఇప్పుడు ఒకేసారి భోజనం చేసుకుని ఆ తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నామండి. అందుకని నేను, మేము అందరం కూడాను ఇది భోజనానికి వెళ్తున్నామండి. ఇంకా ఫుడ్ కోర్ట్ అక్కడికి వెళ్తున్నాము. ఫుడ్ కోర్ట్లో ఇంకా చూడండి జనాలు ఎట్లున్నారో అక్కడ. ఇంకా అసలు ఎవరు ఇళ్ళలో వండుకోలేదేమోనండి ఈరోజు అయితే భోజనాలు, అందుకని నాకు అట్లా అనిపించింది. ఒక ఇది మామూలుగా తిరణాలు అంటారు కదండి, అట్లాగుంది. ఇక నేనైతే ప్యూర్ వెజ్ అండి, సండే కదండి, అందుకని సూర్యుడిని కొలుస్తానండి నేను, అందుకని నేను వెజ్ ఎగ్ కూడా తిన్నాను. అందుకని ఈరోజు పూరి చోలే భటూరా, అంటే నార్త్ స్టైల్ అండి ఇది, అంటే తెల్ల శనగలతో కూర చేస్తారు కదండి, అది ఆర్డర్ చేపించుకున్నాను. అది చేసుకొని మా కోడలు టేస్ట్ చూడండి అమ్మా బాగుందా లేదా, లేకపోతే వేరే ఇంకేమన్నా ఆర్డర్ పెడతానంటే. బాగుందండి, వేడి వేడిగా ఉంది, కాలిపోతుంది, బాగుందని నేను చెప్పాను. తర్వాత పిల్లలు కూడాను ఆర్డర్ చేసుకున్నారండి. ఇక మనకి ఆంధ్ర స్టైల్ నెల్లూరు స్టైలు ఏంది హరి బిర్యానీ ఏంది ఏదో రావట్లేదండి నాకు, బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు అంటే కొత్తిమీరతో అండి, గ్రీన్ బిర్యానీ. ఆ తర్వాత అందులోకి వాళ్ళు పెప్పర్ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. తర్వాత దాంట్లో కాస్త ఏదో గ్రేవీ ఇచ్చారండి, చికెన్ గ్రేవీ ఇచ్చారు, పరోటా ఇచ్చారు వాళ్ళకి, రోటీ కూడా ఇచ్చారండి. అట్లా అంటే కాంబో అది, ఆ కాంబో తీసుకున్నారు వాళ్ళు, ఇద్దరికి కలిపి ఒకటే కాంబో తీసుకున్నారు. ఇక నేనైతే నేను రోటీతో పాటు ఆ పూరితో పాటు కాస్త ఆ కూరతోటి వాళ్ళకి పెట్టాను. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి కూడా నచ్చింది, నాకు కూడా నచ్చిందండి. కానీ అది గోధుమ పిండి కాదండి, మైదా పిండి. తప్పదు కదండి, ఎప్పుడైనా పిల్లల సంతోషం కోసం నేను వెళ్ళాను, నా సంతోషం కోసం వాళ్ళు తీసుకొచ్చారు. ఈ రెండిటికి అడ్జస్ట్ అయిపోవాలా అనుకుంటే సంవత్సరానికి ఒకసారి తప్పదండి మైదాదైనా తినాలి. అందుకని నేను అడ్జస్ట్ అయిపోయి తినేసానండి. తిని లస్సి తెచ్చిచ్చారు నాకు. నాకు అడిగారు వాళ్ళు ఏం కావాలో జ్యూస్ అనని, లస్సీ ఏదమ్మన్నాను, లస్సీ తెచ్చిచ్చింది. మా కోడలు తాగేది బాగానే ఉందండి, లస్సీ అయితే బాగుంది. తర్వాత వాళ్ళు జ్యూస్ తెచ్చుకున్నారండి. ఆ జ్యూస్ తాగేసి ఇద్దరు ఇక షాపింగ్ పోవాలి కదండి, షాపింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక
నేను కూడాను పోయి కొన్ని చూద్దాము ఎట్లున్నాయి ఏంటి అని. అదిగోండి జ్యూస్ తెచ్చుకుంది మా కోడలు, తాగుతుంది నాతో పాటే కూర్చొని. ఇక మా వాడు చూస్తున్నాడు ఎక్కడ ఏంటి, జెంట్స్కి ఎక్కడ ఉంటాయి ఏంటి అని. తీరా అక్కడికి షాపింగ్ మాల్లో పోతే అక్కడ అందరికీ ఉన్నాయండి, కిడ్స్కి ఉన్నాయి, జెంట్స్కి ఉన్నాయి, లేడీస్కి ఉన్నాయి, తర్వాత ఆడవాళ్ళకి కూడాను, అంటే లేడీసేనండి, ఆడవాళ్ళకి కూడా అంటే శారీస్ కట్టుకునే వాళ్ళకి కూడాను కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి. ఈ ఈ మా దీంట్లో కాదండి, ఈ షోరూంలో కాదు, ఇంకో పక్కన ఒక షోరూమ్ ఉంది అక్కడ ఉందండి, అక్కడ మల్మల్ శారీస్ అలాంటివన్నీ ఉన్నాయండి, కాటన్ శారీస్ అవి. ఇక్కడైతే ఆఫర్ నడుస్తుందండి, ప్రతి దగ్గర బట్టలు అయితే ఆఫరే ఉందండి ఇక్కడ మాల్లో. ఇక ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు లేదండి ఈ మాల్లో, ప్రతి ఒక్కటి షూస్ దగ్గర నుంచి పిల్లలు కిడ్స్ టాయిస్ కిడ్స్ టాయిస్ తర్వాత పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ షూస్ రకరకాలుగా అండి. ఇంకా ఏముంది ఏం లేదని లేకుండా గిఫ్ట్స్ ఉన్నాయండి, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే గిఫ్ట్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, సాఫ్ట్ టాయిస్ ఉన్నాయి, ఇక అన్నీ ఉన్నాయండి. ఆఫర్స్ ఎందులో ఉన్నాయో నాకు ఒక్కటే తెలుసండి, ఈ బట్టల మీద అయితే ఆఫర్ ఉంది, 50% ఆఫర్ ఉంది నాకు తెలిసిన విషయంలో. మిగతావన్నీ ఫిక్స్డ్ రేట్ అని నేను అనుకుంటున్నాను. ఇక ఇయర్ రింగ్స్ అని చైన్స్ అని, తర్వాత అక్కడ స్పా ఉంది అంటే ఫేషియల్ చేసుకునే వాళ్ళకి, బ్యూటీ పార్లర్ అని ఒకటి ఒకటి అంటూ కాదండి అన్నీ ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే యూట్యూబ్ కోసం నేను చెప్తున్నానండి ఇవన్నీ కూడాను, అంటే ఒకే దగ్గరకు పోతే అన్నీ కూడా చేసుకొని రావచ్చు, అంటే మార్నింగ్ పోతే నైట్ దాకా అన్ని పనులు చేసుకొని రావచ్చు, ఆఖరికి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయండి అక్కడేను. అట్లా ఇప్పుడు సూపర్ మార్కెట్లు సిటీ మార్కెట్లు అని అట్లా రకరకాలు వచ్చినాయి కదండి, అట్లాగే అది కూడా ప్రొవిజన్స్ కూడా తీసుకొని వచ్చేయచ్చు. ఇక సండే కదండి, పిల్లలు ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా వచ్చేస్తారు కదండి, ఇక ఎవరి పాటికి వాళ్ళు పిల్లలు ఆడుకోవడాలు, పెద్దలు చూసుకోవడాలు, తర్వాత మళ్ళా అక్కడికి పోయి వాళ్ళు ఏమంటారు ట్రయల్ రూమ్ ఉంది కదండి, ఆ ట్రయల్ రూమ్ అయితే ఒక క్యూఏ ఉందండి, లేడీస్కి ఒక క్యూ, జెంట్స్కి ఒక క్యూ ఉంది. ఆ క్యూలో నుంచి ఒక డ్రెస్ తీసుకుపోయి ట్రయల్ చేసుకురావాలంటే ఒక గంట పట్టద్ది. అట్లాగా ఒక్కొక్కరు తీసుకునే బట్టలకి గంటలు గంటలే ఉన్నారండి. ఇక లోపలైతే నాకు ఆ ఏసీ చాలలేదండి, నేనైతే కాస్త వీడియో తీసేసుకొని అక్కడ లోపల సరేమ్మా, నేనైతే కొంతవరకే సెలెక్ట్ చేశానండి, తర్వాత వాళ్ళే చేసుకుంటారులే పిల్లలు వాళ్ళకి నచ్చినాయి అని చెప్పని నేను బయటకు వచ్చేసానండి అవుట్ సైడ్కి. అవుట్ సైడ్ వస్తే కాస్త చల్లగా ఉంది. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ పంజరాలు ఉన్నాయి చూడండి అవి, తర్వాత అమ్మాయి ఫేస్తో ఉంది చూడండి, లేడీ ఫేస్తో ఈ యొక్క ఇయర్ రింగ్స్ అట్లాగే తీసుకొని వచ్చాను. తర్వాత మేము ఇంకా షాపింగ్ వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత ఈ లోపల నేను బయట కూర్చున్నాను కదండి, మా కోడలు టీ తెచ్చింది, అమ్మ టీ తాగండి అని. అప్పటికే మాకు 6 అయిపోయిందండి. ఇంకా 6 అయిపోయిన తర్వాత టీ తాగితే నేను ఎందుకు నవ్వుతున్నాను అర్థమైందో లేదో మీకు, ఆ టీ జింజర్ టీ అండి, దాంట్లో జింజర్ తప్పక ఇంకేం లేదండి. కాకపోతే కాస్ట్ చెప్తాను వినండి, 104 రూపాయలండి ఒక టీ, 208 రూపాయలు ఆ రెండు టీలు. ఇక మా అబ్బాయి టీ తాగడు కదండి, మేమిద్దరమే. ఇక ఈ టీ ఏం చేయాలి, దానికి తోడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక చెంబుకి ఇచ్చారండి, అంటే ఒక చెంబు చెంబు టీ మనం తాగలమా, ఈ 4-5 టీ తాగుతారండి అట్లాంటి టీ ఇచ్చారు. సరే నేను తాగిన వరకు కొంచెం తాగేసి తర్వాత అక్కడ పెట్టేసి మేము మళ్ళా ఇక ట్రయల్ రూమ్ నుంచి మా అబ్బాయి వాళ్ళు 6 ఇస్తే 8 ఇస్తామన్నారండి. మళ్ళా కొంచెం ఏమన్నా ఆల్ట్రేషన్లు అట్లాంటివి ఉంటే టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా అలాంటి వాటికి ఇంకా మళ్ళా కాసేపు అట్లా మేము తిరిగి వీడియోలు చూసుకుంటూ చేసుకుంటూ అట్లాగా ఇంకా టైం అయితే ఎట్లా ఆన్ టైంకి ఇచ్చారండి వాళ్ళైతే మాకు, 8 ఇస్తామన్నారు 8 ఇచ్చేసారు, తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ బస్సు ఉందండి ఫ్యామిలీ బస్సు, ఆ బస్సులో కూడాను అది కూడా వీడియో తీసుకుంది మా కోడలు, మీరు కూర్చొని ఉండండి అమ్మ ఇక్కడ నేను వీడియో తీసుకొస్తాను అని చెప్పని, ఇదిగోండి ఈ బస్సులో మన ఇద్దరం ఎక్కదాము అంటది మా కోడలు, ఇద్దరం ఎక్కదామ్మా బస్సు అని అంటది. తనకి ఇష్టం అండి బస్సు ఎక్కడ, ఇంతకుముందు మా మనవాళ్ళతో వచ్చినప్పుడు కూడాను మా మనవాళ్ళు మా కోడలు 3 కూర్చొని
బస్ దిగారు, ఈ తిరిగారండి లోపల. ఇది ఎప్పుడు జరిగాయి ఇవన్నీ కూడా, ఈ మళ్ళీ ఎప్పుడు జరిగేది, నేను యూట్యూబ్ కోసంగా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీకు వివరిస్తున్నాను అంతేనండి, ఇంకేం లేదు. ఇకైతే ఈ మదర్స్ డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనే దానికి నేను చెప్తున్నానండి. అంటే మదర్స్ డే అంటే ఒకరోజే కాదండి, ఎప్పుడూ అమ్మని అత్తని అందరినీ, అత్త కూడా అమ్మే కదండి ఎవరికైనా కూడాను, అట్లాగా తనకు భర్తకు వచ్చిన అమ్మ కూడాను అమ్మే కదండి, అట్లాగే ప్రతి ఒక్కరూ అమ్మలేనండి, అందరినీ గౌరవించాలని నిన్న నేను ఆ ఉద్దేశంతోనే వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా అట్లాగే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ అత్తల్ని గౌరవించండి, అంటే అత్తలు కూడా అమ్మలే, అమ్మలు కూడా అత్తలే, అట్లాగా అందుకని అందరిని అందరు గౌరవించుకోవాలి. అట్లాగే కోడళ్ళని అత్తలు, అత్తల్ని కోడళ్ళు ఒకరికొకరు గౌరవించుకుంటే వాళ్ళ అభిప్రాయాలకి వీళ్ళు వేలు పెట్టి చూపించకుండా అనుసరించి పోతూ ఉంటే, లేకపోతే మౌనంగా ఉండిపోతే ఏ గొడవలు రావని నా ఉద్దేశం అండి. నా ఉద్దేశాన్ని మీకు వివరిస్తున్నాను. అట్లాగే మా అందరం కలిసి ఉండాలి అంటే అడ్జస్ట్, అడ్జస్ట్ లేనిది ఎక్కడా జరగదండి, ఇప్పట్లో ప్రతి ఒక్కరూ అడ్జస్ట్ అయిపోవాలి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏదైనా కూడాను, ఎందుకంటే అవతల కొత్తగా మన ఇంటికి వచ్చిన అమ్మాయి అభిరుచులు వేరే ఉంటాయి, మన అభిరుచులు వేరే ఉంటాయి, అన్నీ కలిసిపోవాలి అనుకుంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ అడ్జస్ట్ చేసుకొని గొడవలు లేకుండా అత్తాకోడళ్ళు బాగుంటే ఆ కొడుకు కూడాను మనశాంతిగా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఆ ఉద్దేశాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయామండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. ఇక నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి.